సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఒక కొత్త లూట్ గురించి అయితే తెలుసుకుందాం అండ్ ఈ లూట్ ఎవరైతే ట్రై చేస్తారో సో వాళ్ళకి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే అండ్ పేటీఎం క్యాష్ అయితే వస్తుంది అండ్ దీంతో పాటు మనకు రెఫర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అండ్ మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేసుకుని అయితే అని చేసుకోవచ్చు అని చేసుకుని డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు పేమెంట్ వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది సో ఎవరు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూస్తే సో మీకో టోటల్ ప్రాసెస్ అయితే మీకే అర్థమైతే అవుతుంది ఎలా చేసుకోవాలి ఎలా రెఫర్ చేసుకోవాలి ఎలా విత్డ్రా చేసుకోవాలనేది సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను సింపుల్గా అక్కడి నుంచి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ ప్రూఫ్స్ ఏమన్నా కానీ కొత్త అప్లికేషన్స్ ఏమున్నా కానీ పోషడం అయితే జరుగుతుంది కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చినాను సింపుల్గా అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు సో ఓవరాల్గా చెబే అప్లికేషన్ సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి చేసింటాను సింపుల్గా అక్కడి నుంచి మీరు యాప్ అయితే అంటే లింక్ అయితే క్లిక్ చేసేసండి సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది వచ్చేసి మీకు ఒక డిమాట్ అకౌంట్ అండ్ ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు మీకు హండ్రెడ్ రూపీస్ అయితే సో యాప్లో అయితే ప్రొవైడ్ చేసినారో దాంతోపాటు ఎవరైతే నా తో జాయిన్ జాయిన్ అవుతారో సో వాళ్ళకు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టోటల్గా టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు మీకు త్రీ రెఫర్ కూడా అమౌంట్ అయితే ఉంది సో ఎలా ప్రాసెస్ కంప్లీట్ చేయాలో జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వర్క్ అయితే ఉంటుంది ఆ టెన్ మినిట్స్లోనే మీకు టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చేసింది సో ఎలా ప్రాసెస్ కంప్లీట్ చేయాలో క్లియర్గా అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఉండే లింక్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది సింపుల్గా మీ యొక్క నేమ్ ఏం చేస్తారంటే సో మీ యొక్క పాన్ కార్డులో ఎలాగైతే నేమ్ ఉందో సో అలాగైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి అండ్ డైరెక్ట్గా వచ్చేసి మీకు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది సో అక్కడి నుంచి యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి లాగిన్ విత్ పేటీఎం అకౌంట్ అండ్ కంటిన్యూ విత్ పేటీఎం లాగిన్ అని సో ఆల్రెడీ మీ దగ్గర పేటీఎం అకౌంట్ అయితే ఉంటుంది అండ్ దాంతో మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు లేదంటే మీరు సో సపరేట్ వేరే పేటీఎం అకౌంట్ నుంచి లాగిన్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా కంటిన్యూ విత్ పేటీఎం లాగిన్ లేదంటే లాగిన్ విత్ పేటీఎం అకౌంట్ అయితే క్లిక్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీకు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అండ్ అయితే క్లిక్ చేసేసేయండి స్టార్ట్ పైన అయితే క్లిక్ అంటే స్టాక్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైన అయితే క్లిక్ చేయండి దీనిపై క్లిక్ చేయకుంటే లేదంటే మీకు ప్రొఫైల్ సెక్షన్ అయితే ఉంటుంది సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లో అయితే వస్తే ఇక్కడ ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సింపుల్గా ఇక్కడ మీకు ఈక్విటీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైన అయితే క్లిక్ చేయండి దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సో మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ అయితే అడుగుతుంది సింపుల్గా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పాన్ పైన అయితే క్లిక్ చేయండి సో మీ యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోని చెప్తుంది సింపుల్గా మీ యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేయండి సో ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ కరెక్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసిన కన్ఫర్మ్ అయితే చేసేసేయండి సో వన్స్ ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మీకు త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి మెయిన్గా సో పర్సనల్ డీటెయిల్స్ అండ్ నామినట్ డీటెయిల్స్ ఆర్ డిక్లరేషన్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది సింపుల్గా ఇందులో వచ్చేసి మీరు ఈజీగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో పర్సనల్ డీటెయిల్స్ యాడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి వన్స్ ఇక్కడ యాడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ అయితే యూష్ చేస్తున్నారో సో వాళ్ళ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయని తర్వాత సబ్మిట్ పని అయితే క్లిక్ చేసేసేయండి అని తర్వాత వచ్చేసి నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు సో లేదంటే మీరు తర్వాత కూడా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ డిక్లరేషన్స్లో ఇక్కడ వచ్చేసి మీకు సో గ్రాస్ అనువల్ ఇన్కమ్ అయితే అడుగుతుంది అంటే మీ యొక్క ఇన్కమ్ అయితే అడుగుతుంది సింపుల్గా వచ్చేసి మీరు సో ఒక టెన్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బిలో వన్ ల్యాక్ అయినా పెట్టుకోవచ్చు అని తర్వాత ఇండియన్ అయితే అడుగుతుంది టా ఇండియన్ ట్యాక్స్ రెసిడెన్స్ అనే ఈ టూ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ పని అయితే క్లిక్ చేసేసేయండి సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సబ్మిట్ పని అయితే క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సింపుల్గా మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది అండ్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా అంటే ఇవ్వచ్చు మీరు సింపుల్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే ఐఎఫ్ఐసి కోడ్ అయితే ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పైన పైన అయితే క్లిక్ చేసేసేయండి సో వన్స్ ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది సో మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ అకౌంట్ వచ్చేసి సేవింగ్సా లేదంటే కరెంట్ అకౌంట్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసి ఇక్కడ సేవ్ అయితే చేసేసేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క వెరిఫై అయితే చేస్తుంది బ్యాంక్ వచ్చేసి అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో సో అది వచ్చేసి మీకు కరెక్ట్ ఉందో లేదా అనేది సో వాళ్ళు వచ్చేసి మీకు వన్ రూపీ అయితే క్రెడిట్ అయితే చేస్తారు సో ఒకసారి చెక్ అయితే చేసుకోండి సో వన్ ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసాను వన్స్ ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి మనం కేవైసీ అప్లోడ్ అయితే చేయాలి సింపుల్గా ఇక్కడ అన్లాక్ స్టాక్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపై అయితే క్లిక్ చేయండి దీనిపై క్లిక్ చేసిన తర్వాత సో ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోని చెప్తుంది ఏదైతే మనకు యాప్ లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అయితే అడుతుందో సో ఆ ఫోర్ డిజిట్ పాస్వర్డ్ అయితే సెట్ అయితే చేసుకోండి వన్స్ ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పని అయితే క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ ఓపెన్ మై అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అయితే క్లిక్ చేసేయండి అండ్ దీనిపై క్లిక్ చేసి తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్ కేవైసీ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది అయితే క్లిక్ చేయండి అండ్ ఇందులో వచ్చేసి మీకు టోటల్గా ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం డీటెయిల్స్ అయితే ఇచ్చేసాం తర్వాత డిజిటల్ కేవైస్ అయితే కూడా కంప్లీట్ అయితే చేసేసాం అండ్ తర్వాత ఇక్కడ స్టాక్స్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అండ్ దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి వన్స్ ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి ఎన్ఎస్సి అండ్ బీఎస్సీ సో ఈ టూ ఆప్షన్స్ పైన అయితే సెలెక్ట్ అయితే చేసుకుని ఇక్కడ బై అండ్ సెల్ స్టాక్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి సో వన్స్ ఇక్కడ కన్ఫర్మ్ పని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సో ఈ జీరో టు ఫైవ్ ఇయర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ విల్ అప్డేట్ నామినీ లెటర్ పైన అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి మనకు సిగ్నేచర్ ఫోటో అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నేచర్ పైన అయితే క్లిక్ చేయండి ఇందులో వచ్చేసి మీరు ఏం చేశారంటే సో ఒక వైట్ పేపర్ పైన మీ యొక్క సిగ్నేచర్ ఏదైతే ప్యాన్ కార్డ్ ఇచ్చారో సో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ సిగ్నేచర్ అయితే చెప్పండి దాని ఒక ఫోటో అయితే తీసి ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి సింపుల్గా ఇక్కడ మీకు కెమెరా సింబల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఆ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోండి సో వన్స్ ఇక్కడ అప్లోడ్ అయితే చేసిన తర్వాత ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయిన తర్వాత వచ్చేసి మీ యొక్క సెల్ఫీ అయితే అడుగుతుంది సో ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు మనకు ఎలా అయితే సెల్ఫీ అప్లోడ్ చేయాలనేది సో ఇన్స్ట్రక్షన్స్ చూసి కూడా మీరు ఈజీగా అయితే సో మీ యొక్క సెల్ఫ్ అయితే అప్లోడ్ అయితే చేసేసి వన్స్ ఇక్కడ సెల్ఫ్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి సో వన్స్ ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ మిస్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి వన్స్ ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి సో ఆధార్ కార్డ్ ఇస్తున్నాం పాన్ కార్డ్ ఇస్తున్నాం ఎలాంటి ప్రాబ్లం వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ అప్లికేషన్ ఇది వచ్చేసి మనకు పేటీఎం నుంచి వస్తుంది కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ కూడా అయితే ఉంటుంది సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీరు సైన్ ఇన్ యూజింగ్ ఆధార్ పైన అయితే క్లిక్ చేసేసి సైన్ తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడర్ ఆప్షన్ అయితే పంపిస్తుంది అండ్ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసేసేయండి సో వన్స్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి వన్స్ ఇక్కడ సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీ మీ యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి సో వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అండ్ ఇందులో వచ్చేసి మీకు ఇతను ఈ అకౌంట్ ఇంత దీంతో మనకు కేవైసీ అయితే కంప్లీట్ అయితే అయింది అండ్ ఈ అకౌంట్ అంటే టోటల్గా యాక్టివేషన్ కావడానికి అంటే అండర్ రివ్యూలో అయితే ఉంటుంది సో యాక్టివేషన్ కావడానికి మీకు త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అండ్ ఒక్కొక్కసారి మనకు ట్వెల్వ్ అవర్స్ అయితే అవుతుంది బట్ ఏంటంటే ఆ రోజు అయితే కంప్లీట్ అయితే అవుతుంది అంటే ఈరోజు మార్నింగ్ కంప్లీట్ చేశారనుకోండి సో ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ అంతా మీకు ఒక కేవైసీ మొత్తం కంప్లీట్ అయితే అవుతుంది సో వన్స్ ఇక్కడ మీ యొక్క మెయిల్ ఏదైతే మీ మెయిల్ అడ్రస్ ఇచ్చారో సో ఒకసారి చెక్ చేసుకుంటే ఒక టూ అవర్స్ తర్వాత త్రీ అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటే సో ఇక్కడ మీకు ఇలాంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది మెయిల్ అయితే వచ్చేస్తుంది యు ఆర్ ఇన్వెస్ట్మెంట్ రెడీ ఫర్ ఈక్విటైస్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీంతో మనం సో మన యొక్క అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయితే చేసాం సో వన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ సింబల్ అయితే కనిపిస్తాయని వచ్చేసి సింపుల్గా ఇక్కడ వచ్చేసి మీరు ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి సో ట్రేడ్ కంప్లీట్ చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైనైతే లేదంటే మీకు ఈక్విటీ అనే ఆప్షన్ అయితే ఉంది దానిపైనైతే క్లిక్ చేయండి సో ఇందులో వచ్చేసి మనకు సైన్ అప్ చేసినందుకు ఒక రివార్డ్ అయితే వస్తుంది డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేసినందుకు ఒక రివార్డ్ అయితే వస్తుంది అండ్ ఈ సైన్ అంటే ఆధార్ కార్డ్ అప్లెట్ చేసినందుకు సో ఒక రివార్డ్ అయితే వస్తుంది అండ్ మనకు ట్రేడ్ కంప్లీట్ చేసినందుకు కూడా ఒక రివార్డ్ అయితే వస్తుంది సో ట్రేడ్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీకు మేక్ యువర్ ఫస్ట్ ట్రేడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైనైతే క్లిక్ చేయండి అండ్ వన్స్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫోర్ డిజిట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకున్నారో అంటే క్రియేట్ చేసుకున్నారో సో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పని అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మీరు ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఇక్కడ యాడ్ మనీ అయితే చేయండి తర్వాత మీరు ఒక వన్ ఆర్ టూ డేస్లో మీరు దాన్ని డైరెక్ట్గా మళ్ళీ విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాఫిట్ అంటే మనకు ఎలాంటి లాస్ లేకుండా అయితే ఉంటుంది సింపుల్గా ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎంటర్ చేసిన తర్వాత యాడ్ మనీ అయితే క్లిక్ చేయండి యాడ్ మనీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైన అయితే క్లిక్ చేసి మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో సో అది మీరు యొక్క యూపీఐతో కానివ్వండి ఫోన్పేతో కానీ సో ఇక్కడ యాడ్ మనీ అయితే చేసేసేయండి వన్స్ ఇక్కడ యాడ్ మనీ అయితే చేసిన తర్వాత హోమ్ పేజ్లో అయితే వచ్చేయండి తర్వాత ఇక్కడ మీకు వాచ్ లిస్ట్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది వాచ్ లిస్ట్లో అయితే వచ్చేయండి వాచ్ లిస్ట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ అయితే కనిపిస్తుంటుంది మీకు సింపుల్గా ఆ సర్చ్ బార్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైఎస్ బ్యాంక్ అని అంటే ఎస్ బ్యాంక్ అని అయితే సర్చ్ చేయండి సో సర్చ్ చేసిన తర్వాత మీకు ఎన్ఎస్సీ వైఎస్ బ్యాంక్ అని ఆప్షన్ అయితే వస్తుంది ఫస్ట్ అది ఎన్ఎస్సి అయితే ఉండేది చూసుకోండి వన్స్ ఇక్కడ ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు బై అండ్ సేల్ అండ్ టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి సింపుల్గా బై పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీకు ఇలాంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ర్యాండమ్గా అయితే వస్తుంది మీకు అంటే డిఫాల్ట్గా అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి సింపుల్ ఆ డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్వైప్ టు బై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అయితే క్లిక్ చేసి ఇక్కడ స్వైప్ అయితే చేసేసేయండి దీంతో మీ యొక్క స్టాక్స్ అయితే బై అయితే అయినట్టు సో దీన్ని సెల్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ వాచ్ లిస్ట్ అయితే వచ్చేయండి తర్వాత ఇక్కడ మీకు లేదంటే ఆర్డర్స్లో అయితే వచ్చేయండి ఆర్డర్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సర్చ్ బాల్లో వచ్చింది సర్చ్ బాల్లో వచ్చేసిన తర్వాత సో మళ్ళీ అదే బ్యాంక్ ఏదైతే ఉందో వైఈస్ బ్యాంక్ అని సింపుల్గా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సెల్ పైన అయితే క్లిక్ చేసి సో అదే డిఫాల్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో డిఫాల్ట్ ఆప్షన్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ స్వైప్ టు సెల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక స్వైప్ చేసే సో మీ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో అది సో ఆర్డర్ వచ్చేసి మీకు సెల్ అయితే అవుతుంది సో ఇలా ట్రేడ్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు వన్స్ ఇక్కడ ట్రేడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు డైరెక్ట్గా వచ్చేసిన తర్వాత సో మళ్ళీ అకౌంట్ సెక్షన్లో అయితే వచ్చింది అకౌంట్ సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు టోటల్గా సో ఫిఫ్టీ రూపీస్ అయితే ఇన్వెస్ట్ అయితే చేశారు సో ఫిఫ్టీ రూపీస్ ఇన్వెస్ట్ చేసి అండ్ బై సెల్ చేశారు కాబట్టి సో మీకు మాక్సిమమ్గా జీరో పాయింట్ నైన్ కానీ పైసా కానివ్వండి లేదంటే వన్ రూపీ అయితే లాస్ అయితే ఉంటుంది కోను టోటల్గా ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లేదంటే ఈక్విటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏవైతే ఇప్పుడు సైన్ అప్ చేసినందుకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినందుకు అండ్ ఈ సైన్ కంప్లీట్ చేసినందుకు సో ట్రేడ్ చేసినందుకు టోటల్గా ఇక్కడ మీకు ఫోర్ రివార్డ్స్ అయితే వస్తాయి సింపుల్గా ఇక్కడ వ్యూ రివార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అయితే క్లిక్ చేయండి ఇందులో వచ్చేసి మీకు అప్ టూ త్రీ హండ్రెడ్ రూపీస్ సంబంధించిన క్యాష్ బ్యాక్ ఎంతైనా రావచ్చు సింపుల్గా దాన్ని అయితే స్క్రాచ్ చేయండి స్క్రాచ్ చేసిన తర్వాత మాక్సిమమ్ అందరికీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తున్నారు ఒక్కొక్క రివార్డ్ కింద సో ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది సింపుల్గా ఇక్కడ కంటిన్యూ టు నెక్స్ట్ స్టెప్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ రివార్డ్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా స్క్రాచ్ చేయండి అందులో కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ రివార్డ్ కూడా కంప్లీట్ అయితే చేసేసేయండి సో ఇలా మీరు టోటల్గా ఫోర్ రివార్డ్స్ కంప్లీట్ చేసినందుకు సో హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఒక్కొక్క స్క్రాచ్ కార్డ్లో వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది అయితే క్లిక్ చేస్తే టోటల్గా హండ్రెడ్ రూపీస్ వచ్చేసి సో మీరు అకౌంట్ అయితే అంటే మీ యొక్క పేటీఎం పేమెంట్స్ అకౌంట్స్లో అయితే యాడ్ అయితే అవుతుంది సో డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా చేసుకోవచ్చు సింపుల్గా మీరు ఏం చేస్తే అంటే సో మళ్ళీ ప్రొఫైల్ సెక్షన్లో అయితే వచ్చాను ప్రొఫైల్ సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మీకు డైరెక్ట్గా ఇక్కడ మీకు అకౌంట్ సెక్షన్ అయితే ఉంటుంది అకౌంట్ సెక్షన్లో అయితే వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది సో ఒకటి మీరు ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేశారు అండ్ ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి ఇవన్నీ చేసినందుకు ఫోర్ రివార్డ్స్ కంప్లీట్ చేసినందుకు టోటల్గా హండ్రెడ్ రూపీస్ టోటల్గా వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే వచ్చేసింది సో దెన్ డైరెక్ట్గా ఇక్కడ మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రా మన ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైనైతే క్లిక్ చేయండి అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు సో నైన్టీ నైన్ రూపీస్ ఉంది కదా బ్రో అని చెప్పొచ్చు బట్ ఏంటంటే ఇది ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేశారో ఫిఫ్టీ రూపీస్ సో ఆ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి విత్డ్రా చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకు వన్ ఆర్ టూ డేస్ అయితే చేయాలి సో వన్ ఇక్కడ వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ కూడా ఫార్టీ నైన్ రూపీస్ కూడా మీరు విదడ్రా అయితే చేసుకోవచ్చు సో ప్రెజెంట్ అయితే రివార్డ్స్లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో సో ఆ అమౌంట్ మాత్రం మీరు విత్డ్రా అయితే చేసుకోగలరు కాబట్టి సింపుల్గా ఇక్కడ అమౌంట్ విడ్డ్రా ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మీరు ఎంత అయితే అమౌంట్ చూపిస్తుందో అంత అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో సో అందులో వచ్చేసి మీ యొక్క రివార్డ్స్ సెక్షన్లో వచ్చిన చేసిన అమౌంట్ వచ్చేసి మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ప్రాసెస్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి మీరు టోటల్గా డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేసినందుకు హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అండ్ ఎవరైతే నా లింక్తో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళు ట్రేడ్ కంప్లీట్ చేసారో సో వాళ్ళకి వచ్చేసి నేను హండ్రెడ్ రూపీస్ పేటీఎం క్యాష్ అయితే సెండ్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ కూడా అయితే వస్తుంది సో నా లింక్తో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వచ్చేసి నేను హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తాను సో నాకు రెఫర్ అమౌంట్ వచ్చిన తర్వాత మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను నేమ్స్ సో వాళ్ళు నాకు కాంటాక్ట్ అయితే మీకు అమౌంట్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చింటాను సింపుల్గా అక్కడి నుంచి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి